श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। అంటూ ఆ దక్షిణామూర్తికి నమస్సులు అందిస్తూ, ఎందుకయా సాంబశివ నాలుగవ భాగమునకు పిన్నలకు పెద్దలకు సహృదయులకు శివభక్తులకు అందరకు సాదర స్వాగతం అందిస్తున్నాను. కథాగమనంలోకి వస్తే, సాలెపొరుగు శ్రీ కాళము పాము హస్తి ఏనుగులతో అర్చించబడిన ఆ స్వామి వాటికి మోక్షమిచ్చి వాటి పేరుతోనే శ్రీకాళహస్తీశ్వరుడై వాయులింగమై శివం శుభం మంగళం కలిగిస్తూ గ్రహణ కాలంలో కూడా నవగ్రహ కవచధారి అయి తన భక్తులను ఆశ్రితులను కాపాడుతూ కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. నోరులేని వాటికే అంత సౌభాగ్యం కలిగితే ఇక మాకు అసూయ కలగడంలో ఆశ్చర్యం ఏముంది? దూర్జటి మహాకవి గారు ఈ భావనను తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా ప్రస్తావించారు. ఏ వేదంబు పఠించెలోత భుజగంబే శాస్త్రముంచోచే తానే విద్యాభ్యసనం బొనర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తి కాక జంతు తతికి శృంకాళహస్తీశ్వర అంటూ స్థలపురాణం మొత్తం చెప్పేశారు. పరమాత్ముని కరుణకు పాత్రులవ్వడానికి అర్హత ఏమిటో తెలుపుతున్నారు. ఎంతటి సులభ సాధ్యుడు నిజానికి పరమాత్మ స్వామి శ్రీకాళహస్తీశ్వర. లూత ఏ వేదం పఠించిందయ్యా అంటే సాలీడు ఏ వేదం చదివింది, భుజగం ఏ శాస్త్రములు చదివే, పాము ఏ శాస్త్రాలు చదువుకుంది, తానే విద్యాభ్యసనం బొనర్చెక్కరి హాయిగా గంటలు గంటలు స్నానం చేసి బయటికి రాగానే మట్టి అంతా ఎత్తి నీ మీద పోసుకుంటుంది, స్పర్శ సుఖానికి లొంగిపోయి వేటగాళ్ళు తవ్విన గోతిలో పడుతుంది పిచ్చిది, అలాంటి ఏనుగు ఏ విద్యాభ్యాసం చేసిందయ్యా, చెంచే మంత్ర మోహించే ఆటవికుడు ఏ మంత్రం జపించాడు, ఏమి తెలుసని అతన్ని అనుగ్రహించావు? ఎవరా ఆటవికుడు అంటే, ముందుగా ఉడుమూరు అనే బోయపల్లికి వెళ్ళాలి, అడవి ప్రాంతం. ఆ పల్లికి ఏలిక నాథనాథుడు, ఆయన భార్య తంది, వారి నోముల పంట తిన్నడు. ఎలా ఉంది వారి పల్లె అంటే, విరుల నలరు తరులు విమలమైన చెరులు కదలిపోవు కరులు గండశిలలు వలచినాట్యమాడు వనమయూరమ్ములు గిరిజనులకు నందకరములెప్పుడు అంటూ తమ ఆంధ్రగాథాలహరిలో గిరిజన గ్రామం ఎలా ఉంటుందో వర్ణించారు టీవీఎం సత్యనారాయణ గారు. విరిసిన పూలతో అందంగా ఉన్న కదంబ వృక్షాలు, కడిగిన ముత్యాల మెరుస్తున్న గండశిలలు, ఆనంద నర్తనం చేస్తున్న వనమయూరాలు, గలగలా పారే సెలయేళ్ళు, ఎలాంటి కల్మషం లేని మనసులు, ఆ వాతావరణంలో పెరిగిన తిన్నడు తమ సహజ ప్రవృత్తిని అనుసరించి వేటాడేవాడు, తల్లిదండ్రులను చక్కగా చూసుకునేవాడు. ఒకరోజు అలాగే స్నేహితులతో కలిసి అడవికి వేటాడడానికి వెళ్ళిన తిన్నడు అలసి సొలసి ఒకచోట పొగడ చెట్టు నీడలో నిద్రించాడు. పూర్వజన్మ పుణ్యం ఫలించి శివుడు కల్లో కనిపించాడు. ఎలా ఉంటాడో శివుడు అంటే, సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ శివపదంలో మనకు ఇలా దర్శనం చేయించారు. నమశివాయ నటేశ్వరాయ నమశివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే
नमः शिवाय नटेश्वराय हृदयपीठिका मध्यगताय सदमलवाङ्मय सम्पत्कराय हृदयपीठिका मध्यगताय सदमलवाङ्मय सम्पत्कराय नदीधराय नगवासाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय विधुकिरीटाय वेदमयाय नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय पशुपतये श्रीपतिविनुताय भसितसितशुभाङ्गाय भवाय पशुपतये श्रीपतिविनुताय भसितसितशुभाङ्गाय भवाय प्रशान्तिदाय परात्पराय प्रशान्तिदाय परात्पराय निसितधीदृशा निष्ठिदायते निसितधीदृशा निष्ठिदायते नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय నటరాజస్వామి ఉమాదేవి భర్త హృదయాన్ని పీఠంగా చేస్తే కొలువై నిర్మల వాక్సంపదను అనుగ్రహించే స్వామి పావన నదీమ తల్లి గంగను సదా తలపై ధరించేవాడు. నగవాసుడు అంటే పర్వతంపై నివసించే ఆ చంద్రశేఖరుడు వేదమయుడు. ఆ తర్వాతి వివరాలు రేపు తెలుసుకుందాం. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.